संबंधी ड्राबड़ाई ड्राल विषय డాల విషయం తెలుసిందా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓన్లీ ముగ్గురికే తెలిసిందా? సార్ విశ్వప్రసాద్ సార్ డాల విషయం ఒక టీంతో ఆడుతుంది, ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వినండి. వాలీబాల్ ఫస్ట్ మ్యాచ్ బుగ్గార వర్సెస్ భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ మనము నిర్వహించుకున్నాం. ఇంటి ఫ్రీడమ్ కప్ 11-12 తేదీల్లో గ్రామ స్థాయిలో, 13-14 మండల స్థాయిలో పోటీలు నిర్వహించి మండలం నుంచి ఎంపిక కాబడిన టీంలను జిల్లా స్థాయిలో ఇక్కడికి 16 పురుషులకు, 17 మహిళలకు 18 ఫైనల్స్ మ్యాచ్ ప్లస్ ఫ్రీడమ్ కప్ బహుకరించబడుతుంది సార్. ఇందులో 18 మండలాలు మరియు 5 మున్సిపాలిటీ నుంచి టీమ్స్ ఆహ్వానించాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మనము 5 మ్యాచ్ ప్రతి లాంగ్ జంప్ మరియు టగ్ ఆఫ్ వార్ గేమ్స్ నిర్వహించాం సార్. ఈరోజు మనకి వాలీబాల్ పురుషుల నుంచి 15 టీంలు, కబడ్డీకి 16 టీంలు వచ్చాయి, ఖోఖోకి 11 టీంలు వచ్చాయి సార్. ఈ సందర్భంగా పురుషులకు ఈరోజు మనం మ్యాచ్ నిర్వహించి ఇందులో గెలుపొందిన వారికి ఫైనల్ మ్యాచ్ 18 నిర్వహించి తర్వాత కప్పు బహుకరణ ఉంటుంది సార్. అలాగే రేపు మహిళలకు నిర్వహించి వారి ఫైనల్ కూడా 18 మనం నిర్వహించుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి మనమందరము కలిసి చిన్న పెద్ద ప్రతి ఒక్క వర్గం కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఇంత మంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సంబరాల్లో పాల్గొనడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మా మున్సిపల్ తరఫున నుంచి కూడా అనేక కార్యక్రమాలు, అరేంజ్మెంట్స్ కూడా జరుపుతూ ఉన్నాము. ఈరోజు మన జగిత్యాల పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి స్టేడియంలో ఫ్రీడమ్ కప్ని పురస్కరించుకుని మరి దానికి సంబంధించినటువంటి ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గతంలోనే 11-12 తేదీలో కూడా గ్రామ మున్సిపాలిటీ లెవెల్లో, జిల్లా లెవెల్, గ్రామ లెవెల్లో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఫ్రీడమ్ కప్ ప్రారంభోత్సవ ఆటల పోటీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ గారు, రావు వసంత గారికి, వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు గేమ్స్ స్టార్ట్ చేస్తామా అని విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. మీ అందరూ కూడా మంచి మరి ఫ్రీడమ్ కప్ ఎవరికి వస్తుందో చూద్దాం. మరి జగిత్యాల వాళ్ళు ఉన్నారా టౌన్? ఎంతమంది ఉన్నారు? జగిత్యాల టౌన్ అంటే మేడం జగిత్యాల టౌన్ ఒక్కటే అంటుంది అనుకోకండి. అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫ్రీడమ్ కప్ ఆటల పోటీల ప్రారంభోత్సవానికి మరి వచ్చినటువంటి ముఖ్యతులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇప్పుడు మన గౌరవ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మరి మన నిన్ననే మనం 15 ఆగస్ట్ చాలా అంగరంగ వైభవంగా అందరం కూడా జరుపుకున్నాము. మరి మీ మండలాల్లో కూడా మీరందరూ కూడా అందరు ఇన్వాల్వ్ అయి మన ఇండిపెండెన్స్ డేని గొప్పగా జరుపుకొని ఉండొచ్చు మీరందరూ కూడా. మరి ఆ క్రమంలో ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఒక మీట్ జరగడం, దాంట్లో గెలిచిన వాళ్ళని ఫ్రీడమ్ కప్ ఇవ్వడం అనేది జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు మీరందరూ స్పోర్ట్స్ మ్యాన్లో ఉన్న వాళ్ళందరూ కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి దాని మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్ మీద మీరు శ్రద్ధ పెడితే డెఫినెట్గా కూడా మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మనకు ఒకప్పుడు మనకు కామన్వెల్త్లో గేమ్స్లలో ఎక్కడైనా మెడల్స్ రావాలన్నా ఇంకెక్కడైనా మెడల్స్ రావాలంటే చాలా ఆశ్చర్యం చేసేది. మన ఇండియా ఎక్కడో లీస్ట్లో లాస్ట్లో ఉండే కనబడుతుండే. మరి అట్లాంటిది మనం ఈ మధ్యకాలంలో చూసినాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఏదైతే గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మండల స్థాయి నుంచి వెళ్ళి, మున్సిపాలిటీ స్థాయి నుంచి వెళ్ళి గెలిచిన వాళ్ళే ఇవాళంతా కూడా వాళ్ళు పెద్ద అథ్లెట్స్ అయ్యి లేకపోతే స్పోర్ట్స్ లీడర్లు అయ్యి ఈరోజు ఇండియా కోసం ఆడుతున్నారు. మరి మొన్నటికి మొన్న మీరు గమనించుండొచ్చు కామన్వెల్త్ గేమ్స్లలో కూడా
మన ఇండియా 6th 7th పొజిషన్ లో ఉన్నది అంటే మన గోల్డ్ మెడల్స్ కొట్టిన పొజిషన్ ప్రకారంగా 6th 7th పొజిషన్ వచ్చినాం అంటే మనం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా మీ మండలాలకి ఇక్కడ వచ్చారు కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తిని కనబర్చి మీ మీ మండలాలకు పేరు రావాలనే ఉద్దేశంతో మీకు సెల్ఫ్ గా కూడా ఒక ఇమేజ్ రావాలనే తపత్రయంతో కష్టపడి ఈ కప్పు గెలుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కార్యకర్తలందరికీ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా థాంక్యూ వెరీ మచ్ మన గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి దా వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75వ పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ప్రజల కోసం ప్రజల మేలు కోసం నేటి యువత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేలయ్యే కార్యక్రమాలు దేశభక్తిని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు తీసుకున్నారు ఇంతకు ముందే అందరూ కూడా సామూహికంగా కలిసి ఎక్కడవారక్కడ జాతీయ గీత గీతాలాపన చేయడం జరిగింది దానివల్ల ఒక ఐక్యతకు చిహ్నంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎట్ ఏ టైం ఎక్కడ వాళ్ళక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నేషనల్ యాంతం పాడడం అనేది చాలా గర్వించదగ్గ విషయం భారత జాతికే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఫ్రీడమ్ కప్ కోసం ఈ యొక్క స్పోర్ట్స్ను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి లైబ్రరీ చైర్మన్ అన్న చంద్రశేఖర్ అన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ నరేష్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి క్రీడలు కాకుండా జీవితం యొక్క చదరంగం అంటారు లైఫ్ ఈజ్ లైక్ ఎచ్ఎస్ సో ఆ విధంగా జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఆటపోట్లు ఉంటాయి అవన్నీ కూడా అధిగమించాలంటే ముఖ్యంగా ఒక గ్రౌండ్లో దిగిన ప్రతి క్రీడాకారుడు కూడా గెలుపు ఓటములు పక్క పెడితే గ్రౌండ్లో ఆడిన ప్రతి ప్లేయర్ కూడా ఒక విజేతగానే చెప్పుకోవచ్చు ఆ విధంగా ఎవ్వరు కూడా గెలుపైనా ఓటమినైనా కూడా రెండు సమానంగా స్వీకరిస్తేనే మళ్ళీ నెక్స్ట్ గెలుపుకు తొలిమెట్టుగా అది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా నిరాశ పడద్దు ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారో ఎవరికి ఎక్కువ ఓటమి వస్తుందో వాళ్ళు నిజంగా కూడా రాటుదేలి ధైర్యంగా ముందుకెళ్ళి జీవితంలో ఏ సమస్యనైనా కూడా అవలీలగా పరిష్కరించేంత ధైర్యం శక్తి వాళ్ళకు పెరుగుతుంది అదేవిధంగా ఈ మైదానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు తోటి స్నేహితులు స్నేహితులతోటి స్నేహభావం ఈ విధంగా స్నేహితులు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యి ఆ సోషల్గా వర్కర్గా ఎంత మనము ఏ విధంగా బయట ప్రపంచంలో కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మెలగాలి అనే ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా విజేతలే ఫ్రీడమ్ కప్ పేరిట ఎవరైనా ఒకరిని విజేతగా ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు దేంట్లోనైనా కానీ ఆడిన వారందరూ కూడా విజేతలే అందరూ కూడా విజేతలే అని చెప్పేసి అనుకోకుండా మీరందరూ కూడా బాగా ఆడాలని చెప్పేసి మీ అందరికి కూడా విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతాను వజ్రోత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు ఆహ్వానించిన జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గారికి వేదిక పైన ఉన్న గౌరవ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి గారికి ఆర్భాటంగా ఈనాడు జిల్లా స్థాయి క్రీడలను ముఖ్యంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈరోజు మా పీఈటీలు జిల్లా నలుమూల నుంచి కూడా యువతను క్రీడాకారులను రప్పించి కార్యక్రమం చేస్తూ ఉంటాము మన ఇండోర్ స్టేడియం కొంత రిపేర్ చేయడం స్విమ్మింగ్ పూల్ చేసుకోవడం ఇక్కడ కూడా గ్రౌండ్ను అభివృద్ధి చేసుకోవడం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ప్రతి ఊరికి కూడా ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి ప్రతి ఊర్లో కూడా పిల్లలు ఆడే విధంగా ఒక మైదానం తయారు చేయాలని ఆలోచన చేసి మొన్న దాదాపు 70% ఊర్లలో క్రీడా ప్రయాణాలను స్టార్ట్ చేయించు దానివల్ల అక్కడ యువత ఎల్ల వేళల వాళ్ళ ఆట పాట కోసం మంచి కోసం శారీరక దారుఢ్యాలు పెంచుకోవడం కోసం ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం కోసం ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది ఈ సందర్భంలో ఈ వజ్రోత్సవాల్లో భాగంగా యువతను కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దాన్ని వారు భుజాల మీద వేసుకొని చేస్తున్నందుకు మా డిస్ట్రిక్ట్
స్పోర్ట్స్ ఆఫీసర్ కు మా మున్సిపల్ అధికారులకు మా మెప్మా అధికారికి మిగతా పీఈటీస్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎండ భాగవనం ఇక్కడ మరొకసారి 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత చేపట్టు చేసిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్ జై తెలంగాణ భారత్ మాతాకి Naps caps got in there फस्ट सर्व तो गेम स्टार्ट मेन सिक्स प्रवीण कूतपल्ली वॉलीबॉल प्लेयर प्रवीण कूतपल्ली